రాజేశ్వరి, నేను అరవింద మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఎంచుకున్న పుస్తకం తుస్సన్న మహిమలు. తుస్సన్న ఆయన ఎవరు అనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. తుస్సన్న విసన్నపేట అనే గ్రామంలో నివసించే ఒక యోగి, ఆయన మహిమాన్వితుడు. ఈ పాత్ర చుట్టూనే పుస్తకం అంతా తిరుగుతూ ఉంటుంది. ఇక పుస్తకం వివరాలకు వస్తే, ఇందులో 21 కథలు ఉన్నాయి. ప్రతి కథ 2 పుటలలో ఉంది. దీనికి సముద్రాల గారు చిత్రాలు అందించారు. అబ్బా, దీని రచయితను మర్చిపోయాను కదా, శ్రీ కలువ కొలను సదానంద గారే దీని రచయిత. వీటిలో నాకు బాగా నచ్చినవి ఈ పుస్తకం యొక్క కథల శీర్షికలు. నాకు బాగా నచ్చిన కథ ఏంటంటే, నీకొకటైతే వాడికి 2. దీని కథాంశం ఏంటంటే, లచ్చన్న అనే ఇద్దరు దంపతులు ఉంటారు. వారిది చాలా విచిత్రమైన మనస్తత్వం. ఎదుటి వారు పచ్చగా ఉంటే వారు చూసి ఓర్వలేరు. ఒకరోజు తుస్సన్న వారి ఇంటికి వస్తాడు ఆతిథ్యం కోసం. వారు ఇచ్చిన ఆతిథ్యానికి ఆయన పొంగిపోయి ఏదో ఒక వరం ఇవ్వాలని కోరుతాడు. వారు అడుగుతారు, మా ఇంటి ఎదురుగా ఉన్న రామన్న నేలకు పడిపోతే మేము ఎంతో ఆనందిస్తామంటారు. దానికి తుస్సన్న ఒప్పుకోలేదు. మేము మీకు వరాన్ని అడిగామే కానీ రామన్న వాళ్ళకి శాపాన్ని కాదు అని. కానీ లచ్చన్న వాళ్ళు మాకు ఇదే వరం కావాలని పట్టుపట్టారు. అప్పుడు తుస్సన్న అన్నాడు, సరే మీకు ఏ కష్టం వచ్చినా వాళ్ళకి దానికి 2 రెట్లు అవుతుందన్నారు. ఆ తర్వాత రోజే ఊర్లో వరద వచ్చింది. ఆ వరదలో లచ్చన్నవి 10 పశువులు చనిపోయాయి. అయితే రామన్నవి 20 పశువులు చనిపోయాయి. లచ్చన్నవి 2 ఇళ్ళు కొట్టుకుపోయాయి. రామన్నవి 4 ఇళ్ళు దహనమైపోయాయి. అయితే వెంటనే లచ్చన్న తల మీద తల వరకు నీరు వచ్చాయి. నన్ను కాపాడండి కాపాడండి అన్నాడు లచ్చన్న పైనుంచి ఓ గొంతు. నీ తలపైన ఉన్న నీరు మూరడే, కానీ రామన్న తలపై ఉన్న నీరు బారెడు అని. ఆ గొంతు తుస్సన్నదే. దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే, మనం సంతోషంగా ఉంటే చాలు, ఇతరులు పాడైపోవాలని మనం ఎప్పుడూ కోరుకోకూడదు. ధన్యవాదాలు.